అభిషేకమునిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్యవాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 సమూయేలు 26:9. దావీదు, నీవతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషియగుట ఎవరికి సాధ్యము? దావీదు గారి జీవితాన్ని వెదుకుచున్న సౌలు గారి కథ ఇది. సౌలులో అసూయాత్మ వచ్చేసింది. ఒకప్పుడు దేవుని ఆత్మతో నింపబడ్డవాడే, కానీ ఇప్పుడు దురాత్మతో పట్టబడిన వాడైపోయాడు. ఇప్పుడు అతడు దావీదు గారిని తరుముచూ ఉన్నాడు. దావీదు గారిలో దేవుని ఆత్మ ఉంది. ఒకసారి సౌలు నిద్రిస్తున్న ప్రదేశానికి దావీదు గారు వచ్చాడు. అది ఒక బయలు ప్రదేశము. అతని సైన్యముతో అతడు నిద్రిస్తూ ఉన్నాడు. దేవుని నుండి గాఢ నిద్ర అతనిపైకి వచ్చింది అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. దావీదు గారితో అభిషేక్ కూడా వెళ్లారు. సౌలు గారి దగ్గరలో ఒక ఈటె ఉంది. నాకు ఆజ్ఞయము, అతనిని పొడిచి చంపుతాను అని అభిషేక్ దావీదు గారితో అంటూ ఉన్నాడు. దావీదు గారు భయపడ్డాడు. ఆ తలంపే చెడ్డది, అది అతనికి ఎన్నడూ రాలేదు. అభిషేక్ గారికి దావీదు గారికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, దావీదు గారికి దేవుని ఆత్మ ఉంది. నిజంగా మనకు దేవుని ఆత్మ ఉంటే దేవుని చిత్తానికి వేరుగా ఉన్న ప్రతి తలంపు నిమిత్తము మనము పశ్చాత్తాపడతాము. అప్పుడు దావీదు గారు యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యము అంటూ ఉన్నారు. సౌలు గారు దేవుని చిత్తములో లేడు, దేవుడే అతనిని శిక్షిస్తాడని దావీదు గారు చెప్తూ ఉన్నాడు. బహుశా ఒకవేళ అతడు యుద్ధము చేస్తూ యుద్ధభూమిలో మరణిస్తాడేమో. దావీదు అనిన మాట ప్రవచనమైపోయింది. సౌలు గారు శిక్షింపబడాలని ఉంటే అది దేవుడు చేస్తాడు, కాని తాను చేయకూడదు అనే విశ్వాసము దావీదు గారు ఎల్లప్పుడూ కలిగి ఉండేవాడు. అది దురభిమానం అవుతుంది. దేవుని ముందు నిర్దోషిగా ఉండాలని అతడు వెదికాడు గనుక అభిషేక్ చేతిని పట్టుకొని దూరముగా లాగివేసి ఈటెను నీళ్లబుడ్డిని తీసుకుని వెళ్ళిపోయాడు. దూరము నుండి కేకవేసి పిలిచాడు. అప్పుడు సౌలు లేచి, ఇది నా కుమారుడైన దావీదు స్వరము కాదా అనెను. నేను పాపము చేసి తిని అని సౌలు అంటూ ఉన్నారు. చాలాసార్లు నేను పాపము చేసి తిని అన్నాడు, గాని ఎప్పుడూ పశ్చాత్తాపడలేదు. నేను పాపిని అని చెప్పడం సులువే, అయితే నీ పశ్చాత్తాపం ఎక్కడా? ఎందుకతడు పశ్చాత్తాప పడలేకపోతూ ఉన్నాడు? అతనిలో దురాత్మ ఉంది. నీలో కూడా దురాత్మ ఉంటే నీవు పశ్చాత్తాప పడలేవు. మనము దేవునికి అవిధేయులమైనప్పుడు సాతానుకు ఒక అవకాశం దొరుకుతుంది. ఒకడు నిజంగా అతని జీవితాన్ని కాచుకోకపోతే అక్కడ ప్రమాదం ఉంటుంది. తాను తన ఇద్దరి కుమారులు చనిపోవు వరకు ఒక దురాత్మ సౌలుగారిని నడిపింపగా అతడు వెళ్ళి దావీదును చంపవెదికినాడు అని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సాతాను మనలను, మన కుటుంబాలను నాశనం చేయాలని ఎల్లప్పుడూ కోరుతూ ఉంటాడు. గనుక మనందరము మెలకువ కలిగి ఉండాలని లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది. మెలకువ కలిగి ఉండి ప్రార్థించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.